నమస్తే వెల్కమ్ టు టీవీ సామాజిక న్యాయభేరి పేరుతో రాష్ట్ర బీసీ మంత్రులు చేపట్టిన బస్సు యాత్రపై మాజీ సీఎం చంద్రబాబు కస్సు వైసీపీలో సామాజిక న్యాయం ఎక్కడుందని చంద్రబాబు మంత్రులను సూటిగా ప్రశ్నించారు సొంత పార్టీలో సామాజిక న్యాయం జరగకపోతే ప్రశ్నించలేని మంత్రులు ఏ ముఖంతో బస్సు యాత్రకు బయలుదేరారని చంద్రబాబు వారిని ప్రశ్నించారు సీఎం జగన్ ఉత్తరాంధ్ర రాయలసీమపై ప్రేమ లేదని టీడీపీ అధినేత ఆరోపించారు ఈ ప్రాంతాలపై జగన్ కు ప్రేమ లేదు కనుకనే రాజ్యసభ స్థానాలు ఈ ప్రాంతాలకు కేటాయించలేదని చంద్రబాబు విమర్శించారు సీఎం జగన్ విశాఖ మీద ఎంత ప్రేమ ఉన్నట్లు కబుర్లు చెప్పారని విశాఖకు రాజధానిని కూడా తీసుకువెళతారని ప్రగల్భాలు పలికి కనీసం రాజ్యసభ సీటు కూడా ఇవ్వలేదని చంద్రబాబు ఎద్దేవా చేశారు సీఎం జగన్ టికెట్ ఇచ్చినా తొమ్మిది మంది రాజ్యసభ సభ్యులు ముగ్గురు లేనంటూ చంద్రబాబు విమర్శించారు ఎస్సీలకు చెందిన ఇరవై ఎనిమిది స్కీములను రద్దు చేశారని డబ్బులున్న వాడికి ఊడిగం పేదవాళ్లను దోచుకోవడమే జగన్ తీరి అంటూ చంద్రబాబు మండిపడ్డారు బీసీ పథకాలను ఈ ప్రభుత్వం గాలి కుదిలేసిందని దావోస్ కు వెళ్లి అదాని గ్రీన్ కోతో ఒప్పందాలు చేసుకున్నారని విమర్శించారు టీడీపీ ప్రభుత్వంలో ఒప్పందాలు చేసుకున్న అధాని గ్రీన్ కోతో ఒప్పందాలు కొనసాగించారు కానీ అన్నా క్యాంటీన్లు కొనసాగించరా అని చంద్రబాబు ప్రశ్నించారు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ ను చంపేస్తే కప్పిపుచ్చే ప్రయత్నం చేశారని చంద్రబాబు విమర్శించారు టీడీపీ పోరాడితే కేసు నమోదు చేశారని అనంతబాబు వ్యవహారంలో వైసీపీని ప్రజలు చీకొట్టారని పేర్కొన్నారు మహానాడుకు కనీసం ఆర్టీసీ బస్సులు కూడా ఇవ్వకుండా వైసీపీ ప్రభుత్వం అడ్డంకులు సృష్టించిందని ఆర్టీసీ ఏమైనా వైసీపీ జాగీరా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు